మెదక్ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో నల్ల బ్యాజీలు ధరించి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నియంత్రిత సాగుతో పంట మార్పిడితో భూమి సేంద్రీయ బలం పెరుగుతుందని చెప్పి రైతులను మభ్యపెట్టారని, ఇప్పుడు సన్నరకం వేసిన రైతులు నష్టపోయారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అలాగే పండించిన పంటకు అకాల వర్షంతో నీట మునిగాయని, నష్టపోయిన రైతులను సర్వే చేసి ప్రతిఫలం చెల్లించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు పడి సుమారు 30 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రైతులను పరామర్శించిన దాఖలు కనిపించడం లేదని, ఇదేనా రైతు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన పంటను ఎక్కడ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక్కడ అధికారులు ఏమో పండించిన ధాన్యాన్ని సెంటర్ ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకువచ్చి విక్రయించాలని అంటున్నారని తెలిపారు. అలా చేసినట్లయితే రైతులకు ట్రాన్స్పోర్ట్ పెరుగుతాయని పేర్కొన్నారు. అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ దీక్షా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా రైతులు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళకు మెజార్టీ ఉంది కదా అని ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసుకున్నటువంటి సందర్భం ఈ మధ్య చూశాం. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మీకు ఓటేసింది కార్పొరేట్ సంస్థల జేబులు నింపడానికి కాదు, కష్టపడుతున్నటువంటి రైతుల యొక్క సమస్యలకు అనుకూలంగా మీ నిర్ణయాలు ఉండాలని వాళ్ళు మీకు ఓట్లేసారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజలను రైతులను అందరి చైతన్యవంతులు చేసి రోడ్ల మీదకి వస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. అందరం రైతులకు మద్దతుగా మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే కేంద్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి మన బీజేపీలో ఉంది. వారు కనీసం పట్టించుకోకుండా, బీజేపీ రైతుల బాధ పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చినట్టు బిల్లును పాస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక మన రాష్ట్రానికి వస్తే కేసీఆర్ అయితే చెప్పనవసరం లేదు. ఇక వారైతే అసలు ఈరోజు సన్నబియ్యం ఏమని చెప్పారు, ఇంతవరకు మద్దతు ధర ప్రకటించలేదు. ఇప్పుడు వ్యవసాయంలో 10 ఎకరాలు ఉన్న బటాయిస్తారు, బటాయించిన నుంచి మద్దతు ధర కావాలి. ఎందుకంటే రైతు బంధు వస్తే ఆయన ఓనర్కి పోతుంది కాబట్టి, కష్టం చేసినట్టు ఉండదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆలోచించి మా తరఫున డిమాండ్ గా మేము కోరుతున్నాము. మీరందరూ రైతు తరఫున కోరుతున్నాము. దీని మీద దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. జై యువత.